సింగరేణిలో పోలింగ్ కాసేపట్లో మొదలవుతోంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తారు ఇదే రోజు రాత్రి గంటల గంటల నుంచి లెక్కిస్తారు రాత్రి ముప్పై ఉంది సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇదే రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు పదకొండు కౌంటింగ్ సెంటర్స్ ను అందుబాటులో ఉంచారు రాత్రి పదకొండున్నర గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సింగరేణి వ్యాప్తంగా ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు కార్పొరేట్లో పదకొండు వందల తొంభై ఒక్క మంది కొత్తగూడెం ఏరియాలో ఇరవై మూడు వేల ముప్పై ఒక్క మంది ఇల్లెందులో ఆరు వందల పదమూడు మంది మణుగూరులో రెండు వేల నాలుగు వందల యాభై రెండు మంది రామగుండం వన్లో ఐదు వేల నాలుగు వందల నాలుగు రామగుండం రెండులో మూడు వేల ఐదు వందల యాభై ఏడు రామగుండం త్రీలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు భూపాలపల్లిలో ఐదు వేల మూడు వందల తొంభై ఐదు మంది బెల్లంపల్లిలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందమరిలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది శ్రీరాంపూర్లో తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది నైనీలో నలుగురు ఓటర్లు ఉన్నారు సింగరేణిలో ఎక్కువగా ఓటర్లు ఉన్న రీజియన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లె శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లి ఏరియాల్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు దాదాపు ఏడేళ్ల తర్వాత జరుగుతున్న సింగరేణి సంస్థ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది దాదాపు పదమూడు గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి ఇక సింగరేణిలో ముక్కోణపు పోటీ నెలకొంది ప్రధాన పోటీ ఐఎన్టీయూసి ఏఐటియూసి టీబీజీకేఎస్ మధ్య కనిపిస్తోంది నల్ల సూర్యుళ్లు ఎవరివైపు మొగ్గుతారనే ఆసక్తి